ఆ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్చునటువంటి యువ విద్యావంతుడు తమ్ముడు అభిలాష్ గారికి గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారు వెంకటేశ్వర రెడ్డి గారు మా శ్రీనివాస్ యాదవ్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు రఘువర్ధన్ రెడ్డి గారు రవి కుమార్ గారు మరి అభిలాష్ గారి తో పాటు వచ్చేసినటువంటి మా కొల్లాపూర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం ఈ రోజు రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఎవర్ని అడిగినా మళ్ళీ వచ్చే గవర్నమెంట్ ఏది అంటే బిఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ అంటారు దీంట్లో ఎవరికి అనుమానం లేదు ఎవరు ఎన్ని ట్రిక్కులు కొట్టినా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ ది బిఆర్ఎస్ ది ఇంకా ఎవరికి అనుమానం లేదు నువ్వు ఆదిలాబాద్ కు పోయాడుగు మహబూబ్ నగర్ కన్న పోయాడుగు లేదు ఖమ్మం జిల్లా కన్న పోయాడుగు ఇటు మెదక్ జిల్లాకు వచ్చాడుగు మళ్ళా ఎవరు గెలుస్తారా ఈ రాష్ట్రంలో అంటే కేసీఆర్ గెలుస్తాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది అంటారు ఇందులో ఎవరికైనా అనుమానం ఉందా ఎవరికి అనుమానం లేదు ఎందుకంటే కేసీఆర్ అనే నాయకుడు ఆయన ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు కానే కాదన్న తెలంగాణను తెచ్చిపెట్టాడు ఇలా 24 గంటల కరెంట్ అసలు సాధ్యమే కాదంటే ఇచ్చి చూపించాడు రైతు బంధు లాంటి దేశమే అబ్బురపడే పథకాన్ని తెచ్చి చూపించాడు కలలో కూడా ఊహించని రైతు భీమాను తీసుకొచ్చాడు ఇవాల ఇచ్చిన అనేక కార్యక్రమాలు మనకు 2000 పెన్షన్ చేస్తా అంటే 2000 పెన్షన్ ఇచ్చాడు రైతు బంధును 4000 కేర 5000 చేస్తా అంటే ఇచ్చి చూపించాడు ప్రతి ఇంటికి నల్లా పెట్టి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తా అంటే ఇచ్చి చూపించాడు కేసీఆర్ ఇట్లా అనేక కార్యక్రమాలు చెప్పిన ప్రతి మాటను కూడా ఇలా కేసీఆర్ నిలబెట్టుకున్నాడు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మనం అనుకున్నాం ఆ నాగర్ కర్నూల్ కు మెడికల్ కాలేజ్ వస్తుందని కలలోనన్న గన్నమా 60 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా రాలేదు కానీ ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వచ్చినాయి అంటే మన పిల్లలకు విద్య వైద్యాన్ని అందించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఇదే కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ వాళ్ళు కొబ్బరికాయ కొట్టే తెలుగుదేశం వాళ్ళు మొక్కలు నాటిండ్రు తెలుగుదేశం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే ఆ శిలా ఫలకాల ద్వారా కాంగ్రెస్ వాళ్ళు మొక్కలు నాటిండ్రు కానీ నీళ్లు మాత్రం రాలే ఇలా కల్వకుర్తిని పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఇలా ఆ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు